కానీ అరవింద్ ఆరోపించారు ఆ రోజు కళ్ళజోడు తీయడు ఇట్లాంటి పోస్టర్లు పెట్టింది కూడా జీవన్ రెడ్డి తమ్ముడు సూర్యనాయన. నాకు అది తెలియనిది, అది పెట్టింది ఆ పార్టీ సోదరుడు కాదు బాబు. ఆ పార్టీ పేర్లు రాసుకున్నాయి దాని మీద, లెట్ అన్ ఇన్వెస్టిగేషన్ బి ఆర్డర్డ్ అని ఇట్టే. నువ్వు ఏమంటే ఉంటే సిబిఐ ఎంక్వైరీ అంటున్నావు కదా నాయన, ఆ సిబిఐ ఎంక్వైరీ చెప్పిన ఆయన. నువ్వే అంటుంది ఏమంటే సిబిఐ ఎంక్వైరీ చెప్పిన ఆయన. వాడు పేరు ముద్రించకుండా అది ఎవడైతే కరపత్రాల్లో వాళ్ళు ఏదైతే ముద్రించిండో ఆ పేరు ముద్రించిండు. లెట్ ఇన్వెస్టిగేషన్ బి టేకెన్ అప్. ఊరికి ఎందుకు మాట్లాడుతున్నాయన, ఊరికి ఎందుకు మాట్లాడుతారు? వాడు ఏం రాసినో తెలియదు నాకు, అది కూడా తెలియదు. ఐ నాట్ సీన్ దట్టే లీఫ్లెట్ ఆల్సో. కరపత్ర కూడా దూలే చెప్పంటున్నాను. నిజామాబాద్ పార్లమెంట్ కింద ఉన్నటువంటి సెగ్మెంట్లలో ఇటు బీజేపీ రెండు ఎమ్మెల్యే స్థానాలు కూడా గెలిచింది, కాంగ్రెస్ గెలిచింది, టీఆర్ఎస్ గెలిచింది. ఎట్లా ఉండబోతుంది అంటారు బీజేపీ? అట్లా కాదు, ఇప్పుడు ఇప్పుడు గెలవడం అంటే మొన్నటి ఎన్నిక వేరు, ఇప్పటి ఎన్నిక వేరు ఉంటుంది. సరే, పార్టీ పరంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ 100 రోజుల్లో ఏదైతే ఉందో ప్రజల ఆలోచనకు అనుగుణ వాళ్ళు ఎంతైతే ఊహించినో అంతకంటే మోర్ పాజిటివ్ మోర్ ఎఫెక్టివ్ దిస్ గవర్నమెంట్ ఈస్ ఫంక్షనింగ్. ఓకే, రేవంత్ రెడ్డి సార్ కరు యా మోర్ ఎఫెక్టివ్ దిస్ గవర్నమెంట్ ఈస్ ఫంక్షనింగ్. మొన్నటి ఎన్నిక ఏదైతే ఉందో టీఆర్ఎస్ కొంత వాళ్ళు చేసే ప్రచారం ఏదైతే ఉందో, మీరు టీఆర్ఎస్కు ఓటు వేయకుంటే ఈ సంక్షేమ కార్యక్రమం లభించాయి ఒక థ్రెడ్ పెట్టారు. ఓకే, ఆ థ్రెడ్ను అధిగమించి కాంగ్రెస్ కోటేషన్. ఇప్పుడు అట్లా కాదు, బీఆర్ఎస్ ఈస్ గోయింగ్ టు బి జీరో. ఏముండదా, కవిత పోటీ చేసినా ఉండదా? కవిత గారు పోటీ చేసినా ఎవరు పోటీ చేసిన గ్రౌండ్ రియాలిటీ సంథింగ్ డిఫరెంట్. లెట్ అస్ నాట్ డిస్కస్ అబౌట్ ఏ పర్సన్ క్యాండిడేట్. గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఫస్ట్, టీఆర్ఎస్ సెకండ్, కాంగ్రెస్ చాలా తక్కువ వచ్చింది. నేను ఏమంటుండే, వ్యక్తిగా ఎవరి గురించి మాట్లాడదలుచుకోలేదే. ఒక నిజామాబాద్కే పరిమితమే కాదు, మొత్తం రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోయింది. మొత్తం రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోయింది అంటూ నేను. వాళ్ళు కనీసం ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకునే పరిస్థితి లేదు, నాట్ ఈవెన్ సింగిల్ సీట్. అది ఎందుకు నిజం కూడా ఆశ్చర్యమే. ఎందుకంటే మొఘల్ సామ్రాజ్యం ఎట్లా పడిపోయిందో ఇలా బీఆర్ఎస్ ఎట్లా పడిపోబోతుంది అంటున్నా. ఎక్కడ గెలవదంటారు? నాట్ ఈవెన్ సింగిల్ సీట్ ఐఎమ్ టెల్లింగ్. చెప్పండి ఏది పోటీస్తారు వాళ్ళు? నిజామాబాద్లో మళ్ళీ రివైవ్ అయ్యి కవిత గెలిచేటువంటి అవకాశం. సంతోష్, వి వెల్కమ్ ఇట్, పోటీ ఇవ్వాలని నేను కూడా కోరుకుంటున్నా. కవిత గారు వస్తారో ఎవరు వస్తారో ఎవరు వచ్చినా సంతోషం చెప్పంటున్నా. ట్రయాంగులర్ కంటెస్ట్ ఉంటే మంచిదే కదా, వాళ్ళు కూడా ఉనికి నిలబెట్టుకోవాలి. రాజకీయంగా ఏ రాజకీయ పార్టీని శూన్యం కాకూడదు. మేము అట్లా కోరుకుంటుంది కాదు నేను, కానీ దీంతో దృశ్యం ఏంటంటే వాళ్ళు శూన్యమైపోతున్నారు. మొత్తం టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎంపీలు అందరూ పోయి వివిధ రాజకీయ పార్టీలు పోతున్నారా? మొన్న ఆయన ఎవరో పెద్ద పెళ్లింపి వచ్చి కాంగ్రెస్ జాయిన్ అయిపోయిందా? ఇది తెల్లారు బీజేపీ ఎంపీ రాములో ఎవరో పోయి నాగర్ కర్నూలు పోయి దానిలో జాయిన్ అయిపోయాడు, ఇది బీజేపీలో జాయిన్ అయిపోయాడు, ఇంకెవరో పోయి బీజేపీలో జాయిన్ అయ్యాడు. మరి ఎవరేం చేయాలి దానికి? ఈడ నీ ఇల్లు చక్కగా ఉన్నట్టయితే ఈ ఇంట్లోకి వెళ్ళిపోయి ఇంకో ఇంట్లోకి ఎందుకు పోతారా? నీళ్ళు చక్కగా ఉంటే నీళ్ళు ఇడిచిపెట్టి ఇంకో ఇంటికి ఎందుకు పోతారా? నీళ్ళు చక్కగా లేకనే కదా ఇంకో ఇంటికి పోయేది.